హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మల్లెపూలతో మనము గార్లాండ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే చాలా సింపుల్గా అండ్ 5 మినిట్స్లో అయిపోయేలాగా అయితే చూపిస్తున్నాను నేనైతే. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఇలా ఒక థ్రెడ్ని తీసుకున్నానండి. దీని అయితే నేను 2 వరుసలు పెట్టుకున్నాను. మామూలుగా అయితే కొందరి దగ్గర వేరే థ్రెడ్ ఉంటుంది పువ్వులు అల్లుకోవడానికి. నా దగ్గర అయితే ఈ థ్రెడ్ ఉందండి. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను 2 వరుసలు పెట్టుకున్నాను. సో ఇలా 2 వరుసలు పెట్టుకొని ఒక సైడ్కి కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము లెఫ్ట్ సైడ్కి కొంచెము దారం అనేది వదిలిపెట్టుకోవాలి. సో ఇంకా మధ్యలో నుంచి మనము పువ్వులు అయితే అల్లుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను మిడిల్లో 2 ఫ్లవర్స్ని పెట్టుకుంటున్నాను. మామూలుగా 2 ఫ్లవర్స్ పెట్టుకొని అయితే అల్లుకుంటాం కదా మల్లె పువ్వులు అనేవి. సో అలానే వీటికి కూడా పెట్టేసి అల్లుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక చుట్టూ తిప్పేసి తర్వాత ఇలా మామూలుగా మనం ఎలా అల్లుకుంటామో అలా అయితే చూపిస్తున్నాను. పైకి అలా వేసేసి దాని మధ్యలో నుండి థ్రెడ్ తీసేసుకోవాలండి. ఇదొక స్టైల్లో నేను అల్లుకుంటాను. అండ్ ఇంకొకటి చూపిస్తున్నానండి. ఇక్కడ ఇలా 2 వేళ్ళకి మధ్యలో పెట్టేసేసి ఒక రౌండ్ తిప్పేసి పువ్వులకి పెట్టేసుకోవాలండి. ఇది ఒక స్టైల్లో అల్లుకుంటాను అండి. నేనైతే 2 స్టైల్స్లో అల్లుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే మీకు ఇలా కొత్తగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ఫ్లవర్ని తీసుకొని థ్రెడ్కి స్ట్రెయిట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ తీసుకొని థ్రెడ్కి స్ట్రెయిట్గా పెట్టేసి ఆ ఫ్లవర్ పైన నుంచి తీసేసి మళ్ళీ ఆ ఫ్లవర్ కింద నుంచి ఇట పైకి తీసేసుకున్నాను. నేను చెప్పేదానికంటే మీరు ఇక్కడ నేను ఫ్లవర్ని ఎలా పెట్టుకుంటున్నానో ఏంటి అనేది చూస్తేనే బాగా అర్థమవుతుందండి. సో మళ్ళీ ఒక ఫ్లవర్ పెట్టేసి దానిపై నుండి థ్రెడ్ తీసేసి మళ్ళీ అదే ఫ్లవర్ కింద నుండి తీసేసి ఇలా పైకి అనుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని సైడ్కి అనేసి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ పెట్టుకోవాలి. సో మీరైతే వీడియోని చూస్తూ ఉండండి, చూస్తే బాగా అర్థమవుతుందండి. మీకు క్లారిటీగా అర్థం కావాలనేసి నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. కొంతమంది అయితే పువ్వులు అల్లిన తర్వాత మనం పెట్టుకున్నాక దూరం దూరంగా అయిపోతాయండి, అస్సలు సరిగా ఉండవు. కొందరు అల్లుకుంటే మాత్రం ఈ స్టైల్లో అల్లుకుంటే అయితే మనకి దండ అనేది సాగకుండా మనం ఎలా అల్లుకున్నామో అలాగే ఉంటుందండి. అందుకనేసి నేను ఇలా ఈ స్టైల్లో అయితే మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అల్లుకోవడం అయితే. చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకొని థ్రెడ్ని అయితే దానిపైన నుంచి అనుకొని మళ్ళీ ఇలా దాని కిందికి వెళ్ళి పైనకి తీసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇది అల్లుకోవడము. చాలా ఈజీగా అయిపోతుంది. సో కొంచెం అల్లుకున్న తర్వాత చూసుకోండి మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది. చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంటుందండి. చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. మనకి బయట అమ్ముతూ ఉంటారు కదా, అంతకంటే బాగా వస్తాయండి ఇవి అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్లోనే అయిపోతుందండి. ఫ్లవర్స్ అల్లరాని వాళ్ళు కూడా చాలా తొందరగా అల్లేస్తారు ఇలా ఈ టైప్లో చేసుకుంటే అయితే. సో చూడండి ఎలా వచ్చిందో, అసలు చాలా బాగా వచ్చింది. మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా ఫ్లవర్స్ పూసిన తర్వాత కొంచెం కష్టమవుతూ ఉంటుంది, వాటి రెక్కలు అన్నీ ఊడిపోతూ ఉంటాయి. అందుకనేసి మీరు మంచిగా మొగ్గలు ఉన్నప్పుడు అల్లుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మళ్ళీ మనము మూత పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి అయితే చాలా బాగా కనిపిస్తాయి ఫ్లవర్స్ అనేవి అయితే. మనకి అల్లుతుంటేనే ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అంతే. సో ఇంకా లాస్ట్లో అయితే ముడి వేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ మిగిలిన థ్రెడ్ని అయితే కట్ చేసుకుందాము. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు పర్ఫెక్ట్గా ఉందండి. ఇదైతే మనము వెనిల్లాగా కూడా పెట్టుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకా మిగిలిన ఈ థ్రెడ్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మొగ్గలుగా ఉన్నప్పుడు మనము వీటిని అయితే ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయండి. సో ఇంతేనండి, ఇలా చాలా ఈజీగా అయితే నేను మల్లెపూల గార్లాండ్ చేసుకున్నాను. ఎలా అల్లడమో చూపించాను. ఇంతకుముందు ఇది ఒక స్టైల్లో చూపించాను, ఇదైతే ఇంకొక స్టైల్. ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఇదైతే షూట్ చేశానండి.
సో ఇక్కడ నాకు ఒకటి వెయిట్ది కావాలి కాబట్టి నేను ఇక్కడైతే ఆయిల్ క్యాన్ తీసుకున్నాను. కావాలంటే మీరు కిటికీ విండోస్కి అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఆయిల్ క్యాన్ తీసేసుకుని థ్రెడ్ని కట్టేసుకుంటున్నానండి. సో ఇలా ఉండేలాగా అయితే చూసుకోవాలి మనము. విండోస్కి పెట్టుకోవచ్చు బట్ నాకు షూట్ చేయడానికి వీలుగా లేదు, అందుకనేసి నేను ఇలా ఆయిల్ క్యాన్ తీసుకొని ఇలా చేసుకుంటున్నాను. థ్రెడ్ని అయితే మనం ఇలా తీసేసుకొని లాస్ట్లో మనం ముడివేసుకోవాలండి. సో మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది నేను ఎలా ముడివేసుకుంటున్నాను, ఎలా చేసుకుంటున్నాను అనేసి. ఇంతకుముందు చూపించిన స్టైల్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ థ్రెడ్ని అయితే ఒక హాఫ్ వరకు తీసేసుకొని మనం కట్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇక్కడ థ్రెడ్ని అలా పెట్టేసుకోవాలి. సో ఇంకొక సైడ్ మనకి కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. సో మరొక వైపు ఉన్న థ్రెడ్ని అలానే ఉంచేసుకొని మనం ఇప్పుడు పువ్వులు అల్లుకుందాం. సో చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకొని మనం మామూలుగా ఎలా అల్లుకుంటామో ఆ షేప్లో అయితే పెట్టుకోవాలండి. ఒకటి పైకి ఇంకొకటి కిందికి పెట్టేసుకొని ముడి వేసుకోవాలి. సో ఇక్కడ నేను ముడి ఎలా వేసుకుంటున్నానో చూడండి, మనకి పక్కన ఉన్న థ్రెడ్ ఉంది కదా, దాన్ని అయితే ఈ 2 థ్రెడ్స్ పైన నుండి వేసేసి వాటి మిడిల్లో నుంచి తీసేసుకుంటే మనకి ముడి అనేది పడిపోతుందండి. చాలా గట్టిగా ఉంటుంది, మనం మామూలుగా హ్యాండ్కి పెట్టుకొని అల్లుకుంటాం కదా దానికంటే ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుందండి. సో చూస్తూ ఉండండి మీరైతే వీడియో, మీకు బాగా అర్థమైపోతుంది. అండ్ 2 మినిట్స్లో అయితే మీరు ఇలా అయితే ఒక 2 మినిట్స్లో ఈ మల్లెపూలు అల్లుకోవచ్చు అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఒక ఫ్లవర్ పైనకి మరొక ఫ్లవర్ కిందకి పెట్టేసుకొని పక్కన ఉన్న థ్రెడ్ ఉంది కదా దాన్ని అయితే ఆ థ్రెడ్స్ పైనకి వేసేసి కింద ఉంది కదా థ్రెడ్ నుంచి తీసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడైతే ఇంకొక వ్యూ నుంచి చూపిస్తున్నానండి, ఇలా మీకు బాగా అర్థమవుతుంది అనేసి ఇంకొక సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ పెట్టేసుకొని థ్రెడ్ ఉంది కదా పక్కన థ్రెడ్ దాన్ని అయితే అటు సైడ్ వేసేసుకొని ఇలా కింద నుంచి తీసేసుకుంటే ముడి పడిపోతుందండి, చూసారు కదా. సో ఇలా ఈజీగా అయితే మీరు మల్లెపువ్వులు అల్లుకోవచ్చు అండి, ఏ ఫ్లవర్స్ అయినా అల్లుకోవచ్చు. బట్ వేరే ఫ్లవర్స్ కనకంబరాలు ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అల్లుకుంటే సరిపోతుంది. నేను కనకంబరాలు కూడా అల్లుకొని చూశాను, పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా ఈజీగా అల్లుకున్నాను కనకంబరాలు కూడా. ఇలా అల్లుకున్నా కూడా మనకి పూలదండ అనేది దూరం దూరం అవ్వకుండా మనము జడలో పెట్టుకున్నప్పుడు అసలు సాగకుండా అలానే ఉండిపోతుంది. సో ఇంకా నేనైతే లాస్ట్కి 2 ఫ్లవర్స్ పెట్టేసుకొని ముడివేసుకుంటున్నాను, ఒక 2 టైమ్స్ ముడివేసుకోండి లాస్ట్లో. సో ఇంతేనండి, లాస్ట్కి ముడివేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఈ టైంలోనే ఈ మల్లెపూలు దొరుకుతాయి కదా, అందుకనేసి 2-3 టైప్స్లో మీకు చూపిద్దాము అనేసి వెంటనే ఇలా పూల అల్లేసింది అయితే పెడుతున్నాను. ఎవరికి ఈజీగా అనిపించింది వాళ్ళు చేసుకోవచ్చు కదా, అందుకనేసి నాకు తెలిసిన స్టైల్స్లో అయితే నేను ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నానండి. సో చూడండి చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.